హాయ్ ఎన్ఎస్ఎఫ్ థాట్స్ యూట్యూబ్ యుఎస్కి ముందుగా ఈరోజు మనం చెప్పే టాపిక్ ఏంటంటే ప్రతి ఒక్కరూ 12 రాసులు అలాగే 12 రాసుల్లో 27 నక్షత్రాలు గురించే చెప్తుంటారు. కానీ 27 నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రానికి 4 వేసి పాదాలు ఉంటాయి. ఆ పాదాల యొక్క 1వ పాదం 2వ పాదం 3వ పాదం 4వ పాదం అని ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. ఆ 4 పాదాల్లో పుట్టిన వారి గుణగణాలు ఎలా ఉంటాయి అనేది ఎవరూ క్లుప్తంగా చెప్పరు. ఇప్పుడు నేను చెప్పే ఈ టాపిక్లో అశ్విని నక్షత్రం 1వ పాదం వాళ్ళు ఎలా ఉంటారు అన్నది. అశ్విని నక్షత్రం 1వ పాదం వారు ఎక్కువగా ఎలా ఉంటారు అన్నది మీ ఇంట్లో ఉన్న ఎవరైనా, ఇవి మాత్రం నేను చదివింది కాదు, ఎక్కడ కాదు, నేను నేర్చుకున్న తర్వాత నేను హోంవర్క్ చేశాను. అంటే ఒక్కొక్క పాదం వాళ్ళు మన దగ్గర జాతకం వేయించుకుని వచ్చినప్పుడు ఓహో వీళ్ళ గుణగణాలు ఇలా ఉంటాయన్నమాట అని మనం కూడా వాళ్ళని చూసి తెలుసుకుని ఓ ఇది నిజమే, ప్రాక్టికల్గా వీళ్ళ మనస్తత్వం అలవాట్లు ఇలాగే ఉన్నాయి ఖచ్చితంగా అని నేను చూసి వాళ్ళని హోంవర్క్ చేసిన తర్వాతే చెప్తున్నాను. ఈ అశ్విని నక్షత్రం అనేది మేషరాశిలో ఉంటుంది. మేషరాశికి అధిపతి కుజుడు, అశ్విని నక్షత్రానికి అధిపతి కేతువు. ఇవి రెండు కొంచెం కోప స్వభావం అలాగే కొంచెం తొందరపాటు కూడా ఉంటుంది ఈ నక్షత్రం వాళ్ళకి. ఈ అశ్విని నక్షత్రం 1వ పాదం వాళ్ళు గుణగణాలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఒక మాట చెప్పిపోయి ఒక మాట వినొచ్చి వేరే వాళ్ళకి చెప్పాలంటే ఆ మాట ఇంకోటి కలిపి చెప్తారు. అంటే లేనిపోయినవి ఇంకోటి కలిపి చెప్పడం ఈ 1వ పాదంలో పుట్టిన వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఉంటుంది. అలాగే స్థిరమైన మనస్తత్వం ఉండదు వీళ్ళకి. జీవితంలో సర్దుబాటు అనేది చాలా అవసరం ఉంటుంది పిల్లలకి ముందు నుంచి. ఒకవేళ పిల్లలకి అశ్విని నక్షత్రం 1వ పాదం అయితే వీళ్ళకి ముందు నుంచే కొంచెం సర్దుబాటు అవసరం అనేది నేర్పిస్తూ ఉండాలి. సర్దుకోవాలి, ఇలా నువ్వు అడ్జస్ట్ అవ్వాలి అని నేర్పించాలి. వీళ్ళు జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన విషయంలో కూడా రాజీపడి తప్పనిసరిగా సర్దుకొని తప్పనిసరిగా ఉండాల్సి వస్తుంది. ఇంకా అశ్విని నక్షత్రం 1వ పాదం వారు ఎలా ఉంటారంటే, రేపు చేసే పని ఈరోజే చేసేద్దామని హడావుడి పడతారు. దీనివల్ల పని జరగదు, వీళ్ళ హడావుడి ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా అశ్విని నక్షత్రం 1వ పాదం వారు చాలా సర్దుకుని ఉంటూ చెప్పాల్సింది చెప్తే సరిపోతుంది, లేనిపోయి ఇంకోటి కలిపి చెప్పడం వల్ల ఎక్కువగా గొడవలు రావటం అనేది జరుగుతుంది. ఒకటి చెప్పబోయి ఇంకోటి చెప్తారు, ఇంకోటి కల్పించి చెప్పడం వల్ల లేనిపోని గొడవలు రావటం జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పిన గుణాలు అశ్విని నక్షత్రం 1వ పాదంలో పుట్టిన వారికి ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది. వీళ్ళకి స్థిరమైన మనస్తత్వం ఉండదు. కాసేపు ఒకటి బాగుంటుంది, ఇంకాసేపు ఇంకోటి బాగుంటుంది. అలా ఒక స్థిరత్వం మనసు లేకుండా అటు ఇటు పోతూ ఉంటారు. దీనివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వీళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. మీ ఇంట్లో కానీ ఎవరైనా కానీ మీ స్నేహితులు కానీ ఈ అశ్విని నక్షత్రం 1వ పాదం ఉంటే ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేయండి. 100 మందిలో ఏ ఒక్కళ్ళకైనా నేను చెప్పినవి ఒక్కొక్క పాయింట్ వీళ్ళల్లో గుణగణాలు కనిపిస్తూ ఉంటాయి. నా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎన్ఎస్ఎఫ్ థాట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ముందు ముందు వచ్చే వీడియోస్ని కూడా మీరు చూసి లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్ ఇంకా తీస్తాను. ఇలా ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది, ముందు ముందు చెప్తాను.